వినంటర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిల్లిపి పిశాచాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి నెలలో ప్రచురితమైనది రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు బొమ్మలు శంకర్ గారు చోడేపల్లి అనే గ్రామంలో రామేశం సోమేశం అనే వాళ్ల గుడిసెలు పక్కపక్కనే ఉండేవి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఆ రెండు గుడిసెల మధ్య ఒక నేరేడు చెట్టు కూడా ఉండేది వాళ్ళు ఆ చెట్టు మొదట్లో చిన్న అరుగు కట్టుకున్నారు వీలు దొరికినప్పుడల్లా నేరేడు చెట్టు నీడలో ఆ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు ఒకనాడు ఆ ఇద్దరూ తీరుబాటుగా ఆ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో రామేశం సోమేశం ఏదో ఒకనాడు మనం బోలెడు డబ్బు సంపాదించి మేడలు కట్టుకున్నా మధ్యలో ప్రహరీ లేకుండా ఈ చెట్టును ఇలాగే ఉంచి ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అన్నాడు ఆ అలాగే దానిదే ముందు రమేశం కాని నాదొక సలహా కాదనకు ఈ మట్టి అరుగు మీద పాలరాళ్లు పరిపిద్దాం పెద్ద ఖర్చేం కాదు ఐదు వేలలో పని జరిగిపోతుంది అన్నాడు సోమేశం ఇందుకు రామేశం ఏదో అనబోతుండగా బయట త్రాడు మీద ఆరవేసిన బట్టలు తీసుకుపోవడానికి వచ్చిన రామేశం భార్య అద్దం పగిలిపోయింది పట్నం వెళ్ళి కొత్తది తెమ్మని పది రోజులుగా పోరుతున్నాను ఇలా ఊసుపోని కబుర్లతో కాలం గడపకపోతే అలా పట్నం వెళ్ళి రాకూడదా అన్నది మావి ఊసుపోని కబుర్లా ఏ క్షణాన సిరివచ్చి గుడిసె తలుపు తడుతుందో తెలియదు సమయానికి మేము గుడిసెలో ఉంటామా లేదా అని గొడవ పడుతున్నాం అన్నాడు రామేశం చిన్నగా నవ్వుతూ అదే సమయంలో ఇల్లూడ్చిన తుక్కు బయట పారబోయడానికి వచ్చిన సోమేశం భార్య ఎలుకల బోను తెచ్చిపెట్టమని ఎన్నాళ్ళుగానో చెబుతున్నాను నువ్వు పట్టించుకుంటే కదా అంటూ చేత ఉన్న చేటను విసిరి నేలకు కొట్టింది భార్యలు అక్కడి నుంచి వెళ్లిపోగానే ఇక ఈ పోరు భరించలేమంటూ పట్నం బయలుదేరారు స్నేహితులిద్దరూ పట్నం చేరాలంటే దారిలో ఉన్న ఒక చిట్టడివిని దాటాలి చీకటి పడే లోపల తిరిగి ఇళ్లకు చేరాలనుకుంటూ వేగంగా నడవసాగారు అయితే వాళ్లు చిట్టడవి మధ్యకు చేరేసరికి హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది చేసేది లేక రామేశం సోమేశం ఒక పెద్ద చింత చెట్టు కింద తలదాచుకున్నారు అంతలో వర్షంతో పాటు దూరంగా పిడుగుపడిన శబ్దమైంది రామేశం భయంతో గడగడ వణికిపోతూ దిక్కుమాలిన అద్దాలు ఎలుకబోనులు మనం ఈ అడవిలోంచి ప్రాణాలతో బయటపడగలమంటావా సోమేశం అన్నాడు భయపడకు వర్షం కాస్త తగ్గుముఖం పడితే అర్ధరాత్రికైనా ఇళ్లకు చేరుకోగలం ఇది పేరుకి అడవే గాని ఇందులో పులులు సింహాలు లేవు కదా అన్నాడు సోమేశం ఆ తర్వాత అర్ధరాత్రి ప్రాంతాన వాన పూర్తిగా వెలిసిపోయింది బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరూ ఇంటిదారి పట్టి కొంత దూరం నడవగానే ఒకచోట మర్రి ఊడలను పట్టుకుని ఉయ్యాలలోగుతూ కోలాహలంగా నవ్వుతున్న రెండు ఆడపిశాచాలు వాళ్లకల్లబడ్డాయి రామేశం సోమేశం పిశాచాలు తమను చూడకముందే వెనుదిరిగి పారిపోదామనుకున్నంతలో అవి వాళ్ళని చూడనే చూశాయి వాటిల్లో ఒకటి పొట్టి పిశాచం రెండవది పొడుగు పిశాచం పొట్టి పిశాచం గట్టిగా చప్పట్లు చరిచి మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు దగ్గరికి రండి అన్నది ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ వచ్చి పిశాచాల ముందు నిలబడ్డారు అప్పుడు పొడుగు పిశాచం ఆశ్చర్యపడకండి మీ ఇద్దరికీ అయ్యాయా అని అడిగింది ఇదేం ప్రశ్న అని అప్పటికి కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకున్న రామేశం పెళ్ళిళ్ళు అయినాయి గనకే ఈ ఇక్కట్లు పెళ్ళాల మాట కాదనే ధైర్యం లేక పట్నం బయలుదేరాం అంటూ ఆ చిట్టడివిలో ఎలా చిక్కుకుపోవడం జరిగిందో వాడు పిశాచాలకు చెప్పాడు అంతా విన్న పొట్టి పిశాచం పొట్ట చెక్కలయ్యేలా అన్నవి ఇంతకు మీకు పెళ్ళాలంటే భయమా ప్రేమా అని అడిగింది భయం ప్రేమ రెండూను అన్నారు రామేశం సోమేశం మేము మీలాంటి వాళ్ళ కోసమే చాలా చూస్తున్నాం మీరు ఇంటికి వెళ్ళగానే మేం చెప్పినట్లు చేయాలి అన్నవి పిశాచాలు అలా చేస్తే మాకేం లాభం అన్నాడు రామేశం పిశాచాలు రెండు తమలో తాము కూడబలుక్కొని మేం చెప్పినట్లు చేసి అందుకు మీ భార్యల ప్రవర్తన ఎలా ఉందో రేపు రాత్రికి ఇక్కడికి వచ్చి చెబితే ఇద్దరికీ చెరో బంగారు కాసు ఇస్తామన్నవి బంగారు కాసు మాట వింటూనే రామేశం సోమేశం ఆనందపడి సరే ఏం చేయాలో చెప్పండి అన్నారు పిశాచాలు వాళ్లకు ఏం చేయాలో చెప్పి ఇంతకు మించి మరొక మాట కూడా మాట్లాడకూడదు వెళ్ళండి రేపు రాత్రి ఇదే వేళకు రండి అన్నవి రామేశం సోమేశం పిశాచాలు చెప్పింది మననం చేసుకుంటూ అర్ధరాత్రి దాటాక ఇళ్లకు చేరుకున్నారు తలుపు తీస్తూనే రామేశం భార్య చేతులోపుకుంటూ వచ్చావు అర్థం ఏది అన్నది రామేశం జవాబేమీ చెప్పకుండా ఆమెను విసురుగా పక్కకు తోసి వెళ్ళిపోయాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమె తలుపును దభీమంటూ మూసింది ఇక సోమేశం పెళ్ళాం తలుపు తెరిచి భర్త చేతిలో ఏమీ లేకపోవడం గమనించి ఎలుకల ఎలుకలబోనెక్కడా అన్నది దానికి జవాబుగా సోమేశం భుజం పట్టుకొని గట్టిగా కుదిపి లోపలికి వెళ్లిపోయాడు జరిగిన దానికి నిర్ఘాంతపోయిన సోమేశం పెళ్ళాం నిన్నేదో పట్టినట్టుంది అని అరిచింది మర్నాటి రాత్రి చిట్టడివి చేరిన రామేశం సోమేశాలు తాము చేసిన దానికి భార్యలేమన్నది పిశాచాలకు చెప్పారు ఆ మాటలు విన్న పిశాచాలు రెండు పొట్ట చెక్కలయ్యేలా చాలాసేపు నవ్వుకొని మర్రి చెట్టు త్వరలోంచి రెండు బంగారు కాసులు తీసి ఇద్దరికీ చెరొకటి ఇచ్చాయి అవి తీసుకొని ఆనందంగా వెళ్లబోతున్న వాళ్ళిద్దరినీ ఆగండి అంటూ పిశాచాలు ఆపి మా ఇద్దరిలో కాస్త చిలిపితనం పాలెక్కువ ఏమీ అనుకోకండి అయినా మీ ఇద్దరికీ ఇంకా మరిన్ని బంగారు కాసులు సంపాదించాలన్న కోరిక లేదా అని అడిగాయి చిలిపిగా నవ్వుతూ కోరిక లేకపోవడం ఏమిటి నాకు వేళకు లక్షాధికారి కావాలనుంది అన్నాడు రామేశం అంతకాలం నేనాగలేను సూర్యోదయానికల్లా కోట్లకు పడగలెత్తాలని ఉంది నాకు నిజం అన్నాడు సోమేశం జేబులో ఉన్న బంగారు కాసును తడుముకుంటూ ఆ మాటలకు పిశాచాలు రెండు ఒకదాని తల ఒకటి పట్టుకొని కాసేపు నవ్వి కోరికలుండడం తప్పేం కాదు అలాగని ఈ అడవిలో ఉన్న గంధపు చెక్క ఎర్రచందనం దొంగిలించబోయి జైలు పాలవకండి సరే రేపు మరొక బంగారు కాస్ కావాలంటే మేం చెప్పినట్లు చేసి మీ భార్యల ప్రవర్తన ఎలా ఉన్నది చెప్పాలి అంటూ వాళ్ళు చేయవలసినదేమిటో చెప్పాయి ఆ రాత్రి ఇళ్లకు తిరిగి వస్తూనే రామేశం సోమేశం భార్యల మీద గట్టిగా విసుక్కుంటూ మీవి శని ముఖాలు అందువల్లే లక్షలకు లక్షలు సంపాదించే శక్తి ఉండి రోజుకు నాలుగు రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం మీకు సిగ్గెగ్గులు ఉంటే పుట్టిళ్లకు పారిపోండి అన్నారు ఈ తిట్లకు రామేశం సోమేశం భార్యలు పెదవి విప్పలేదు అలా మౌనంగా ఉండిపోయారు ఆ రాత్రి వాళ్ళిద్దరూ పిశాచాలకు జరిగింది చెప్పి ఆశ్చర్యం మా పెళ్లాలు పుట్టింటికి వెళ్ళమని తిట్టినా ఏమాత్రం చెల్లించలేదు బాధపడలేదు అన్నారు ఎంతగానో నవ్వుకుని సంతోషించాలనుకున్న పిశాచాలకు వాళ్లు చెప్పింది చాలా నిరుత్సాహం కలిగించింది అవి రెండు ఏకకంఠంగా ఛీ ఏం పెళ్ళాలు మీ పెళ్ళాలు మా భర్తలు అలా తిట్టగానే మేం పెరట్లో ఉన్న నూతుల్లోకి దూకి చచ్చి ఇలా పిశాచాలయ్యాం మీ పెళ్ళాలు మరి మొండిఘటాల్లా ఉన్నారు అన్నవి మొండిఘటాలమే కాదు మీలాంటి బుద్ధి లేని వాళ్ళం కూడా కాదు అన్న మాటలకు చిలిపి పిశాచాలతో పాటు రామేశం సోమేశంలో కూడా ఉలిక్కిపడ్డారు భర్తల ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణం తెలుసుకోవడానికి కూడబలుక్కొని చీకట్లో వాళ్ల వెనకే వచ్చిన రామేశం సోమేశం భార్యలకు దీనికంతకు కారణం ఈ రెండు చిలిపి పిశాచాలని తెలిసిపోయింది వాళ్లు వెంట తెచ్చుకున్న వేపమండలతో పిశాచాలను ఎడాపెడా బాదడం మొదలుపెట్టారు పిశాచాలు కీచుకీచుమంటూ మర్రివూడల మీద నుంచి దగ్గరిలో ఉన్న చెట్ల కొమ్మల మీదికి దూకి అక్కడ్నుంచి గాలిలోకి ఎగిరి కనబడకుండా పారిపోయాయి ఈ జరుగుతున్నదంతా విస్తుపోయి చూస్తున్న రామేశం సోమేశంలతో వాళ్ళు చేసిన నిర్వాకం చాలు ఇక ఇళ్లకు పదండి అంటూ గుడ్లు రుమ్ముతూ చూశారు తమకు పిశాచాలతో పాటు వేపమండల దెబ్బలు తప్పవనుకున్న రామేశం సోమేశంలు కాస్త స్థిమితిపడి భార్యలతో కొంచెం ఆగండి చెట్టు తొర్రలో పిశాచాలు దాచిన బంగారు కాసులు ఉన్నట్టున్నాయి అంటూ తొర్రలో వెతగ్గా చాలా బంగారు కాసులు దొరికాయి వాళ్ళు ఇళ్లకు తిరిగి వచ్చి ఆ కాసుల్ని చెరసాగం పంచుకొని గుడిసెలను పీకి అక్కడ చిన్న డాబా ఇళ్ళు కట్టుకున్నారు తర్వాత పేదరికం అనుభవించే రోజుల్లో నేరేడు చెట్టు మొదట్లో పాలరాళ్ల అరుగంటూ చెప్పుకున్న ఊసుపోని కబుర్లను నిజం చేస్తూ అక్కడ పాలరాయి అరుగు కట్టించుకొని రామేశం సోమేశం ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు కథ కంచికి మనం ఇంటికి